హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అమ్మ ఒడి పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు, అర్హతున్న ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అమ్మఒడి పథకం కింద గత ఏడాది జూన్ 27వ తేదీన మహిళల బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళ వసతుల ఏర్పాటు కోసం ఒక్కో విద్యార్థి బ్యాంక్ ఖాతాలో 2,000 రూపాయలను కట్ చేసి మహిళల బ్యాంక్ ఖాతాలో 13,000 రూపాయలను జమ చేయడం అయితే జరిగింది. అమ్మఒడి పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల డబ్బులను జమ చేయడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి 4వ విడత కింద జనవరి 9వ తేదీన మహిళల బ్యాంక్ ఖాతాలో 13,000 రూపాయలను జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అమ్మఒడి పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.